ఈ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ గారు, అట్లాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అట్లాగే మా గురువుగారు డాక్టర్ తెన్నేటి జయరాజు గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మీ అందరికీ కూడా వందనాలు. వర్గీకరణ వ్యతిరేకులు ఏం మాట్లాడుతున్నారో అందులో చాలా విషయాలు డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సరే, నాకు పరీక్ష ఉందని చెప్పన్నాను. నాకు ఇప్పుడు 58వ సంవత్సరం నడుస్తూ ఉంది. నా 46వ ఏట గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అయ్యాను. నేను బాలకార్మికుడి నేపథ్యం నాది కూడా. చిన్నప్పటి నుంచి అడ్డమైన పుస్తకం చదువుకునే అలవాటు. క్లాస్ 4 ఎంప్లాయీని, పర్మనెంట్ ఎంప్లాయీని నేను నాగార్జున యూనివర్సిటీలో. ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం వదిలేసి పార్టీలో పనిచేశాను. దాని నుంచి బయటకు వచ్చి ఏపీ దళిత మహాసభ చుండూరు ఇన్సిడెంట్ తర్వాత గుంటూరు జిల్లా మొదటి జనరల్ సెక్రటరీగా ఎన్నికయి పద్మారావు గారితో కలిసి చుండూరు ఉద్యమాన్ని నడిపాను. దాని నుంచి బయటకు వచ్చి ఎంఆర్పి స్థాపించి, నాది ప్రకాశం జిల్లా, ఎంఆర్పి స్థాపించి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీకి పనిచేసుకుంటూ వచ్చాను. ఇక 46వ ఏట అన్న ఎవరు, అవన్నీ సాంకేతికమైన విషయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఖచ్చితంగా 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 సరే, నా వ్యక్తిగత విషయాలు పక్కకు పెడతా, విషయాలకే వస్తాను, టైం కూడా లేదు కాబట్టి. ఇప్పుడు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో డాక్టర్ గారు మీరు కూడా వినాలి. గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం లేదండి, ఉద్యమ ఆకాంక్షే ఉంది. ఒకనాడు ఉద్యమం ఉంది, ఉద్యమం చేశాము, సమస్య ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది సమస్య. కానీ ఈరోజు ఉద్యమకారులు అనే పేరుతో ఉన్నటువంటి ప్రముఖులంతా పొలిటికల్ ఈవెంట్ మేనేజర్స్గా మారిపోయారు. ఉద్యమం అనేటువంటిదంతా పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్గా మారిపోయింది. ఉద్యమ సంఘాలు అనేటువంటి అన్నీ కూడా అవుట్సోర్సింగ్ పొలిటికల్ ఏజెన్సీస్గా మారిపోయినాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు వాస్తవానికి ఎవరికీ ప్రమేయం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈరోజు మా ద్వారానే ఈ జడ్జిమెంట్ వచ్చిందని చప్పట్లు కొట్టుకొని సన్మానాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు మర్చిపోయి ఆఖరిలో ఇంక్లూడ్ అయ్యి వాళ్ళ పేరు కూడా లేకపోయినా కూడా ఆ జడ్జిమెంట్ వచ్చేటువంటి జడ్జిమెంటే. ఎందుకనంటే దేశవ్యాప్తంగా 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి సుమారుగా. అట్లాగే 630 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా సుమారుగా. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 షెడ్యూల్ కులాలు ఉన్నాయి. అట్లాగే ఒక 35 వరకు షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి, వీటి పరిస్థితి, దేశమంతా ఇట్లాగే ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. నేను బలపరుస్తున్నాను. దానికంటే ముందు గ్రౌండ్లో మనకాడ ఎట్లా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. మనకాడ ఎలా ఉంది అని చెప్పారంటే, మాదిగలు మాలలు రెండు కులాలని మినహాయిస్తే మిగిలిన కులాలన్నీ కూడా 1-2 లక్షల్లో ఉన్నాయి. నాకు తెలిసి ఒక బుడగ సంఘమే 1 లక్షల్లో ఉంది, మిగిలినన్ని కూడా వేలల్లో ఉన్నాయి. కొన్ని కులాలు 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి, చాలా కులాలు 10ల సంఖ్యలో ఉన్నాయి, కొన్ని కులాలు 1000ల్లో ఉన్నాయి, 1-2 కులాలు మాత్రమే 1 లక్షల్లో ఉన్నాయి. మాదిగల్ని మాలల్ని మినహాయిస్తే వీళ్ళే లక్షలాదిగా ఉన్నారు. అట్లాగే స్థిరమైన కులాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ కులాల్లో స్థిర నివాసాలు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. అట్లాగే సంచార అర్ధ సంచార కులాల స్థితిలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. అంటే కథాగానాలు చేసుకుంటూ వీళ్ళని ఆశ్రయించుకొని వీళ్ళ దగ్గర బ్రతికేటువంటి కులాలు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు సపోజు విజయరామారావు గారు కులం ఉంది, చనిపోయారు ఆయన 2-3 సార్లు మంత్రిగా పనిచేసి వరంగల్లో. వాళ్ళ కులము వచ్చేసరికి 10ల సంఖ్యలోనే ఉంది, మీరు పోయి చూసుకోండి. మిత్తల ఎల్వార్ కులం, ఓకే సారీ క్షమించాలి. అంటే ఎక్కడ ఆయన అసలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లో, ఓకే. ఎందుకంటే చాలామంది రాజకీయాల్లో ఉండి కూడా అకామిడేషన్ కోసం పోరాడుతున్నారు, ఆయన ఫీల్డ్లో లేనట్టున్నారు. సరే, అట్లా చాలా కులాలు
న్యూమరికలీ చాలా లెస్సర్ పొజిషన్ లో. ఒక్క నిమిషం, హలో హలో హలో, కలుపుతాడు అయ్యా, లోపల మేడం ఆగేసిందా? ఇట్లా చాలా కులాలు, చిన్న చిన్న కులాలుగా ఉన్నాయి, 1-2 లక్షల్లో ఉన్నాయి. ఒక్క బుడగ సంఘం మాత్రమే 1 లక్ష దాకా ఉండేటువంటి కులాలు ఉన్నాయి, ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, సాంకేతిక విషయాల మీదకి పోతే వర్గీకరణ వ్యతిరేకులుగానే నేను పరిగణిస్తా ఎవరినైనా సరే. రిజర్వేషన్ల హేతుబద్ధీకరణని అసలు షరతులు లేకుండా బలపరిచేవాళ్ళు ఎంతమందో నాకు చెప్పండి దయచేసి. మీరు ఇక్కడ షరతులు లేకుండా రిజర్వేషన్ల హేతుబద్ధీకరణను బలపరిచేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని నేను అడగదలుచుకున్నాను. రిజర్వేషన్ల హేతుబద్ధీకరణని, రిజర్వేషన్ల వర్గీకరణని బలపరచదలుచుకున్నారా జనాభా నిష్పత్తి ప్రకారం? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే అసలు మాదిగలు మాలలు చేసినటువంటి అపూర్వమైనటువంటి కృషి గురించి నేను ముందు చెప్పి తర్వాత విషయంలోకి వస్తా. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి దిక్సూచిగా మారినాయండి. అసలు కులమేంటి, కులం సమస్య ఏంటి, కుల వివక్ష ఏంటి, ఇది ఎలా పోతుంది, ఎందుకింత వివక్ష అని చెప్పేనేటువంటి ఆధునిక కుల వివక్ష వ్యతిరేక చైతన్యము, కుల నిర్మూలన చైతన్యము మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ఆధునిక కాలంలో. అది కంచికి చెర్ల కోటేశానండి, కారం చేయనండి, చుండూరనండి, అపూర్వమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఈ రెండు ముఖ్యంగా కారంచేడు, చుండూరు ఉద్యమాలలో చాలా గొప్ప విజయాలు వచ్చాయి. అక్కడ మనమంతా కూడా కలిసి ఉన్నాం. నిజానికి కారంచేడు ఉద్యమం 1985లో జరిగితే దానికి నాయకత్వం వహించింది మాల పెద్దలు నాయకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పేరు మీద కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు మొదలైనటువంటి వారంతా కూడా నాయకత్వం వహించారు. ఆ రోజు అంగీకరించడం అనేది జరిగింది. ఆ యొక్క కారంచేడు మాదిగల రక్తంలోంచి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకత్వాన జరిగినటువంటి ఉద్యమంలోంచి వచ్చినటువంటి విజయం ఏంటంటే, జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ భారతదేశం మొత్తానికి వర్తింపజేస్తూ 1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా పార్లమెంటు ద్వారా మనం సాధించుకున్నాం. జరిగింది కారంచేడులో అయినప్పటికీ ఒక సంఘటన, కానీ భారతదేశం మొత్తానికి వర్తింపజేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 89లో పార్లమెంటు చేయాల్సి వచ్చింది. ఇది కారంచేడుకు ప్రతిధ్వనిగా ప్రతిఫలంగా వచ్చిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ పిఓఏ యాక్ట్కి రూల్స్ లేవు. రూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అని చెప్పి మనం అనుకుంటే, మళ్ళీ 1991 ఆగస్టు 6వ తేదీ చుండూరులో, చుండూరు మాల మాల ప్రజల మీద ఒక మారణ హోమం జరిగితే అప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం అక్కడి నుంచి బయలుదేరింది. ఢిల్లీ పోయాం. పాస్వాన్ గారు ఆ రోజు మనకి నాయకత్వం వహించారు పార్లమెంట్లో. ఆయన నాయకత్వంలో మేమంతా కూడా రాష్ట్రపతిని కలవాలని చెప్పి వెళ్ళాం. రాష్ట్రపతి ఎవడు? ఆర్ వెంకటరామన్ బ్రాహ్మణ. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ పరిస్థితుల్లోంచి వెనక్కి వచ్చేసి చాలా బాధతో కోపంతో ఢిల్లీ వీధుల్లో, రాష్ట్రపతే గనక ఒక దళితుడై ఉంటే మాకు ఈరోజు మా గోడు చెప్పుకోవడానికి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్, క్రానిక్ ఇష్యూస్ లేదా పాలసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడదామని చెప్పి మేము పోతే కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి నేనేటువంటి ఒక ఆగ్రహం నుంచి ఆ రోజు దళితుడు రాష్ట్రపతి కావాలని చెప్పి నేనేటువంటి ఉద్యమము, నినాదము ఢిల్లీ వీధుల్లో మనం అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఆనాడు పార్లమెంట్లో 105 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారు. అప్పుడు పార్లమెంటరీ ఎస్సీ ఎస్టీల ఎంపీల ఫోరం ఏర్పడింది. పార్లమెంటు ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం ఏర్పడింది పాస్వాన్ గారి నాయకత్వంలో. ఇది రెండో విజయం. మూడో విజయం ఏంటంటే, 91లో చుండూరు ఉద్యమం సంఘటన జరిగితే 95లో ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి నిబంధనలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.
దీన్ని అమలు జరపాలి, 89 యాక్ట్ని అమలు జరపాలని చెప్పారంటే 95 చుండూరు అయిపోయిన తర్వాత 95 వస్తే చుండూరు జరిగితే కానీ 95లో ఎస్సీ ఎస్టీ యాక్ట్కి నిబంధనలు రూపొందించబడలేదు. ఈ రెండు మనం గమనించినట్లయితే ఆ రోజు వాస్తవానికి కారంచేడు మాదిగల మీద దాడి జరిగినప్పుడు 18 మాలపేటలు ఉన్నాయి, ఎక్కడ చీరాల్లో ఒక 6 మాదిగ బస్తీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మీరు ఇంటికి పోవడానికి వీల్లేదు, కారంచేడు ఇక్కడ కేంద్రంలో సెంటర్లో టౌన్లో ఉండాల్సిందే, మేము ఆదుకుంటాం మేము సాదుకుంటాం అని చెప్పి పూటుకోపేట అనేటువంటి నినాదం ఇచ్చి ఆ రోజు కారంచేడు ఉద్యమాన్ని నిలబెట్టడంలో మొత్తం తెలుగు సమాజము, మాల మిత్రులు, మాల పెద్దలు, మాల నాయకత్వము, మాల పేటలు అందరూ కూడా ఆ రోజు కలిసి వచ్చారు. అట్లాగే చుండూరు ఉద్యమం జరిగినప్పుడు కూడా చుండూరులో కూడా ఒక వ్యక్తిము మరి మాదిగ అంగలకుర్తి రాజమోహన్ అనే అబ్బాయి చనిపోయాడు, అడ్డుకున్నందుకు చంపేశారు అబ్బాయిని. అక్కడ కూడా మాదిగలంతా కూడా మాలల నాయకత్వాన్ని అంగీకరించి పరస్పరంగా అక్కడ కూడా ఉద్యమం జరపడం అనేది జరిగింది. ఈ రెండు సంఘటనలు భారతదేశ చరిత్రలో, దళిత ఉద్యమాల చరిత్రలో, సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్రలో ఒక గొప్ప ఆదర్శనీయమైనటువంటి గా లిఖించదగ్గటువంటి చరిత్ర అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అక్కడి నుంచి కట్ చేస్తే ఈరోజు మాదిగలు మాలలు నిజంగా కలిసి ఉన్నామా అనేటువంటి ప్రశ్న నేను వేయదలుచుకున్నాను. ఎందుకు అని చెప్పానంటే ఆ రోజు రెండు ఉద్యమాల్లో మనం కలిసి ఉన్నాం నిజమే, కానీ ఆ తర్వాత మనం కలిసి ఉన్నామా అనేటువంటిది ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు సపోజ్ నాది సంతనూతులపాడు నియోజకవర్గం, ఒంగోలు రూరల్, సంతనూతులపాడు ఊరికి వెళ్ళాను నేను. ఊరికి వెళితే మాలపల్లికి వెళ్ళాను, మాదిగపల్లికి వెళ్ళాను. మాలపల్లిలో చూస్తే సిమెంట్ రోడ్లు, పక్కా గృహాలు, కమ్యూనిటీ హాలు, అంబేద్కర్ విగ్రహము, లేకపోతే చౌక ధరల డిపో, లేకపోతే సబ్సిడీలు, లోన్లు, మార్జిన్ మనీలు, ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మాలపల్లిలో కనిపిస్తూ ఉన్నారు. అదే మాదిగపల్లికి పోతే మట్టి రోడ్లు, డొంక రోడ్లు, మట్టి గోడలు, పూరి గుడిసెలు, ఒక్కడు కూడా మరి సబ్సిడీ పొందినటువంటి వాడు కానీ ఒక ఉద్యోగి కానీ ఒక లేనటువంటి పరిస్థితిలో అక్కడ మాదిగపల్లి ఉంది. ఇది ఇక్కడికే ఉందా అని చెప్పి నేను చూస్తే మొత్తం చాలా వరకు పరిస్థితులు అట్లాగే ఉన్నాయి అనేటువంటిది మాకు అర్థమైంది. ఈవెన్ దళిత మహాసభ చూస్తే దళిత మహాసభలో దళిత మహాసభ రాష్ట్ర నాయకత్వము, దాని యొక్క రాష్ట్ర కన్వీనర్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర కన్వీనర్లు అందరూ కూడా మాలవారితోనే నిండిపోయింది ఆ రోజు. తర్వాత చూసినట్లయితే అప్పుడు నాకేమనిపించిందంటే ఇదేంటి, పాత సినిమాల్లో మాంత్రికుడు లేదా విలను పరకాయ ప్రవేశం చేసి రకరకాల దుష్కార్యాలు చేసి చచ్చిపోయేటప్పుడు అసలు రూపంలో చచ్చిపోతాడని మనం సినిమాల్లో చూస్తుంటాం, జానపద సినిమాల్లో. మరి మాల నాయకత్వం ఎంతో ప్రగతిశీలమైన పాత్ర పోషించింది కారంచేడు చుండూరు ఉద్యమాలలో. చివరికి ఏంటి, దళిత మహాసభ, దళిత మహాసభ అనుబంధ సంఘాలన్నీ కూడా చివరికి మాలలతో నిండిపోయింది. ఏంటి మాదిగలు లేకుండా పోయారేంటి అనేటువంటి పరిస్థితి అక్కడే ఏర్పడింది. ఇప్పటికీ మా నాయకుడు చెప్తా ఉంటాడు, పద్మారావు గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల మహిళలంతా కూడా దళితులే అని చెప్తుంటాడు. పరిస్థితి అది. ఈ పరిస్థితుల్లో మాదిగ దండోర ఉద్యమం వచ్చిన తర్వాత అందరు పెద్దలందరి దగ్గరికి పోయాను నేను. నేనేం చెప్పానంటే ఆ తారకం గారి దగ్గరికి వచ్చా, అశోక్ నగర్లో ఆయన ఇంటికి పోయా. ఇంటికి పోయి అడిగాను, ఏమండి మరి వర్గీకరణ ఉద్యమం చేస్తున్నాము, మీరు బలపరచండి రేషనలైజేషన్ కోసం అని చెప్పండి. ఆయన ఏమన్నా అంటే మనం ఇది రిజర్వేషన్లు అనేవి అగ్రవర్ణాలు దళితులకు వేస్తున్న బిచ్చం లాంటివి, లేకపోతే బూజు పట్టిన రొట్టె ముక్క లాంటిది, ఇది కాదు మనకు కావాల్సింది, రాజ్యాధికారం కావాలి మనకి, రాజ్యాధికారం కోసం పోరాడదాం రండి అని చెప్పి అన్నాడు ఆయన. నాకు చాలా ఉక్రోషం వచ్చి అదే బూజు పట్టిన రొట్టె ముక్కని, అదే అగ్రవర్ణాలు వేసే బిచ్చాన్ని మీరు కంటిన్యూగా తింటున్నారు కదా, మేము అడిగేసరికి మీరు అట్లా అంటారు ఏంటనండి అని చెప్పి అనేసి వచ్చేసాను నేను. ఇది ఎప్పుడు, 25 ఏళ్ల క్రితం సంగతి ఇది. వాళ్ళ మామగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు గుర్తుందో లేదో, కాకినాడ నుంచి. ఏమిచ్చాడంటే వర్గీకరణ ఎప్పుడో జరిగి ఉండాల్సింది, ఊళ్ళో బంతులన్నీ అయిపోయిన తర్వాత చెంబు పట్టుకొని బంతికి పోయినట్టుందయ్యా మీరు ఈరోజు మాట్లాడడం, మాదిగలు మాట్లాడడం అని చెప్పి, అంటే సానుభూతిగానే ఆయన వాళ్ళ మామగారు కాకినాడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదొక ఫ్యాక్ట్. వాస్తవానికి పునాదులు ఎక్కడున్నాయి వర్గీకరణకు అని చెప్పారంటే 1965లో ఆ రోజు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వంలో, న్యాయశాఖ ఉంది, కేంద్ర న్యాయశాఖ మాత్రమే ఉంది.
కేంద్ర న్యాయశాఖలో భాగంగా ఉంది ఎస్సీ వెల్ఫేర్ అనేటువంటిది. ఆ రోజు ఆ కేంద్ర న్యాయశాఖ వాళ్ళు ఒక కమిటీ వేశారు, బిఎన్ లోకూర్ కమిటీ. బిఎన్ లోకూర్ కమిటీని ఒక ఐఏఎస్ని ఒక ఇద్దరు ఇంకా ఇద్దరిని కలిపి ముగ్గురితో కమిటీ వేసి ఎస్సీ ఎస్టీలు భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు పొందినటువంటి తీరుతెన్నుల మీద ఒక నివేదిక ఇవ్వండి మాకు అని చెప్పి బిఎన్ లోకూర్ కమిటీని 1965 ఆగస్టులో కేంద్ర న్యాయశాఖ వేసింది. వీళ్ళు ఒక 3 నెలల్లోనే నివేదికను సమర్పించింది ఆ కమిటీ అదే సంవత్సరం. సమర్పిస్తూ ఏమందంటే చాలా కులాలు చాలా జాతులు చాలా తెగలుకి రిజర్వేషన్స్ అందడం లేదు, పొందిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పొందుతున్నారు, కాబట్టి అసలు పొందిన వాళ్ళని అవసరమైతే డీషెడ్యూల్ చేసి పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నివేదికనిచ్చింది ఆనాటి బిఎన్ లోకూర్ కమిటీ 1965లో. అప్పుడు ఇస్తూ ఒక 14 కులాలని పేరు పెట్టింది, 14 కులాలని పేరు పెట్టి వీళ్ళని డీషెడ్యూల్ చేయవచ్చును అని చెప్పి సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజే 65లో. ఆ కులాలలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పంటే ఉదాహరణకి చమార్లు ఉన్నారు ఉత్తరాదిలో, రాజబన్షీ అనేటువంటి బెంగాలీ కులం ఉంది 2, 3 పరయా కులం ఉంది తమిళనాడులో, 4 తెలుగులో తెలుగు నేల మీద మాల కులం కూడా ఉంది. ఇట్లా ఒక 14 కులాన్ని పేరు పెట్టి వీళ్ళని డీషెడ్యూల్ చేయొచ్చు అని చెప్పి 1965 లోకూర్ కమిటీ నివేదిక ఇచ్చింది. వాస్తవానికి 94లో మేము మొదలుపెట్టింది కాదు ఈ ఉద్యమం, కేవలం మాకంటే ముందే ఈ ఉద్యమం ఉంది. దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ అరుంధతీయ ఫెడరేషన్ అనేటువంటి పేరు మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, మాదిగ ఉద్యోగులు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అప్పటికే వాళ్ళల్లో ఈ సెన్సిటైజేషన్ ఉంది, మాలతో మనకి కూడు కాదు కుండ కాదు, మనం వేరుపడాల్సిందే, వాళ్ళ ప్రపోర్షనల్ డ్యూ షేర్ వాళ్ళకి పోవాలి, మన డ్యూ షేర్ మనకి రావాల్సిందే, ఈ ప్రాతిపదిక జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద ఏబీసీలు చేయాలి, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి సదరన్ స్టేట్స్ ఆది జాంబవ అరుంధతీయ ఫెడరేషను 80స్లోనే స్టార్ట్ చేసింది ఉద్యమాన్ని నేను చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్లో 80స్లో బంధు సేవా మండలి, అట్లాగే విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా విద్యావంతులు మాదిగ విద్యావంతులు చాలామంది, వాళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో ఈ వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ఎంఆర్పి స్టార్ట్ అయిన సంవత్సరం ఏం జరిగిందంటే కోనేరు రంగారావు ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కులాల మీటింగులు పెడుతూ ఉన్నాడు. ఆయన కులాల మీటింగులు పెడుతూ ఉంటూ మాదిగల మీటింగ్ కూడా పెట్టాడు ఒకటి నిజాం కాలేజ్ గ్రౌండ్లో. నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టేసి ఆ రోజు మాదిగ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు. పిలిచి సదరన్ స్టేట్స్ ఆది జాంబో అరుంధతి ఫెడరేషన్ నాయకులు ఉన్నారు, సదాలక్ష్మి గారు ఉన్నారు, లేకపోతే ఎన్ వెంకటస్వామి ఐఏఎస్ ఉన్నాడు, డాక్టర్ ఆయన ఎవరు మందా జగన్నాథ్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు వేదిక మీద. అట్లాగే వీళ్ళందరూ ఉన్నారు, అదే ఉన్నారు, ఎస్ ఉన్నారు, జీ వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. అయితే వర్గీకరణ జరుగుతుందంట చేయబోతుందంట రండి అని చెప్పి నేను అందరినీ మాలాంటి ఆనాడు యూత్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే తండోపతండాలుగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నిండిపోయింది గ్రౌండ్. అసలు వర్గీకరణ ప్రస్తావన లేకుండా ఆ మీటింగ్ జరిగిపోయింది, వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటంటే ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, హోంమంత్రి అయ్యాడు. అట్లా ఒకళ్ళిద్దరు లాపడ్డారు, అసలు వర్గీకరణ గురించి ఎవరూ ఏం మాట్లాడలేదు వేదిక మీద, వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చినటువంటి నేపథ్యంలో మేము అక్కడ మేము ఉద్యమం మొదలుపెట్టాము. సరే, వ్యత్యాసాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం, మా టంగుటూరు సిండికేట్ బ్యాంక్ ఉంటుంది మా టంగుటూరులో, మా టంగుటూరు సిండికేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు కనుక డేటా తీసుకుంటే ఒక సబ్సిడీ పొందినోడు కానీ, ఒక మార్జిన్ మనీ పొందినోడు కానీ, ఒక లోన్ పొందినోడు కానీ మండలంలో ఒక మాదిగోడు కూడా ఉండడు మీరు చూస్తే, మీరు లెక్కలు తీసుకోండి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి ఎట్లాంటిదంటే నేను ఒకరోజు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం పోయాను మా మండల కేంద్రానికి. పోతే అక్కడ పెద్ద పెద్ద లెడ్జర్ లాంటి బుక్స్ ఉన్నాయి, సోషియో ఎకనామిక్ సర్వే చేసినటువంటి పుస్తకాల ఉన్నాయి అక్కడ గవర్నమెంట్. చూస్తే
నాతో సహా 350 మంది మాదిగల పేర్లు కులం అని ఉండాల్సిన కాలం దగ్గర మాలా 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 అని ఉంది, మాలా 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 అని ఉందండి. కారణం ఏంటి అని చెప్పి నేను ఆలోచించా. కారణం ఏందిరా అని చెప్పారంటే, లోకల్ ఎమ్మెల్యే ఏ కులం వాడు అయి ఉంటాడో ఆ కులం వాడు ఏం చేస్తాడు, లోకల్ సిబ్బందిని అందరినీ కూడా వాడి కులం వాడిని తీసుకొచ్చుకుంటారు. సహజంగా ఎక్కడైనా జరుగుతున్నటువంటిదే ఇది. అక్కడ జరిగింది కూడా అదే. సంతనూతులపాడులో మాలలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళు ఇక మొత్తం మండల ఆఫీసులో ఉండేటువంటి సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళని తీసుకోవడం వల్ల అక్కడ మీరు చూసినట్టయితే కొండేపులో ఇప్పటికీ కూడా బహుజన టీచర్స్ ఫెడరేషన్ అని మాల టీచర్స్ ఫెడరేషన్ ఉంటుంది. మాలలు ఎట్లాంటి మీటింగ్లు పెడుతుంటారంటే, ఒక 7 మంది మాలలు ఉంటారు ఒక సంఘం పెట్టాలంటే. ఒక నోరులేని ఎస్సీ ఆయన, ఒక నోరులేని మాదిగ ఆయన, ఒక నోరులేని బీసీ ఆయన కూడా ఉంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంటుంది సంఘాలు పెట్టడము నడపడం అనేటువంటిది ఈ పద్ధతుల్లో జరుగుతుంటుంది. నేను మాదిగలను కూడా అంటూ ఉంటావరే మీరు కూడా ఇట్లాగే పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, రెడ్లు వేపనోళ్ళే ఉంటారు. కానీ బడుగు వర్గాల సంక్షేమం, రైతే రాజు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటుంది రెడ్లు వేపనోళ్ళు. అట్లాగే తెలుగుదేశం, తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో దాకట పెట్టబడింది అని చెప్పనంటూ ఉంటుంది. అట్లా ఒకటే వర్గం అక్కడ నడుస్తూ ఉంటుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం కావాలంటుంది, ఒకటే కులం నడిపిస్తూ ఉంటుంది, వెల్మ కులం. అంటే ఏవైతే ప్రాబల్య కులాలుగా రూపొందినటువంటి కులాలు ఉన్నాయో ఈ కులాల యొక్క డామినేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది. నేనేముంటానంటే మాదిగలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పాజిటివ్ డైమెన్షన్లో ఏ కులాలైతే సమాజంలో ప్రాబల్య కులాలుగా రూపొంది, డెవలప్మెంట్ని కబ్జా చేసినాయో, డెవలప్మెంట్లో కాళ్ళునియో చేతులు పెట్టినాయో, వాటిల్లో కొన్ని విషయాలు మనం ఏ ఆలోచన విధానాన్ని, ఏ టెక్నాలజీని, ఏ ఐడియాలజీని, ఏ పద్ధతుల్ని వాళ్ళు అనుసరిస్తే వాళ్ళు వాటిని తెచ్చుకోగలరో, అట్లాంటి వాటి విషయంలో కూడా మనం కొంత ఆలోచన చేయాలని చెప్పింది కూడా నేను ఆ విషయంలో మాలల్ని, కమ్మారెడ్డి వెలమ బ్రాహ్మణ మాలల్ని కూడా కొన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను చెప్తుంటాను మాదిగలకి. మనం కూర్చున్న కాడ కూర్చొని ఏడుస్తుంటే కుదరదయా, సమాజం మారదు. మనం కూడా వాళ్ళు ఎట్లా ఆలోచన చేశారు, ఎట్లా ప్రాక్టీస్ చేశారు, మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో కొన్నింటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉంటా. సరే, ఇది ఇట్లా ఉంటే అసలు నిజంగా మాదిగలు మాలలు కలిసి ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే, ఎక్కడా కలిసిలేరండి చరిత్రలో. మాదిగలు గాయపడ్డప్పుడు మాలలు ఓదార్చారు, మాలలు గాయపడ్డప్పుడు మాదిగలు ఓదార్చారు, ఈ రెండు నిజము. కానీ అది మినహా మిగిలిన సమయం అంతా కూడా ఎవరికి వాళ్ళుగానే బ్రతికారు తప్ప మాల మాదిగలు ఎప్పుడు కలిసిలేరు. ఒక జాబితాలో ఉన్నాం మనం. దురదృష్టం ఏంటంటే ఒక జాబితాలో పెట్టారు మనల్ని, మనకు తెలియకుండానే మన షెడ్యూల్. ఇప్పుడు బర్త్ ఈజ్ యాక్సిడెంట్లు అన్నాడు అంబేద్కర్. ఒక ఆయన మాలలో పుట్టడం, ఒక ఆయన మాదిగలో పుట్టడం, ఒక ఆయన డక్కలిచ్చిందు బైండ్ల, ఒక ఆయన రెడ్డి ఆయన వేపరాయన కమ్మాయన వెలమాయనగా పుట్టడం అనేది బర్త్ ఈజ్ యాక్సిడెంట్లు. కానీ మనం కళ్ళు తెరిచేసరికి ఒక వ్యవస్థీకృతమైనటువంటి వివక్షల వ్యవస్థలో మనం ఉన్నట్టుగా మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఎవరు హుషారైతే ఎవరు దుమ్మి చేయగలిగితే వాళ్ళయే ప్రభుత్వ అవకాశాలు తప్ప అందుకు మించిగా ఏమి అగపట్టలేదు మనకి. మీరు ప్రాబల్య కులాలన్నింటినీ చూసుకోండి, ఎవరు దుమ్మి చేయగలిగితే, ఎవరు కబ్జా చేయగలిగితే, ఎవరు హుషారుగా ఉంటే వాళ్ళయే ప్రభుత్వ అవకాశాలు తప్ప వెనకోడికి మిగిలిచేటువంటి పద్ధతులు ఏ కులం కూడా లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నట్టుగా మనకి మనం చూడగలం. ఇది జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో వాస్తవానికి ఎక్కడా మనం కలిసిలేం. మాదిగపల్లి వేరు, మాలపల్లి వేరు. మాదిగల బంధుత్వాలు వేరు, మాలల బంధుత్వాలు వేరు. మాదిగల మంచినీటి వనరు వేరు, మాలల మంచినీటి వనరు వేరు. మాదిగల దేవరు వేరు, మాలల దేవరు వేరు. మాదిగల నివాస ప్రాంతం వేరు, మాలల నివాస ప్రాంతం వేరు. చివరికి మాదిగల శ్మశాన వాటికి వేరు, మాలల శ్మశాన వాటికి కూడా వేరే. ఎవరిది వాళ్ళుగానే బ్రతికిన తప్ప ఎక్కడ మనం కలిసిలేం. అది రేర్, ఇది జనరల్ కాదు. ఎక్కడైనా కలిసి ఉంటే అది జనరల్ కాదు. నేను చెప్తున్నా, అవును కాదంటం లేదు. నేను ఇప్పుడు షెడ్యూల్డ్ కులాలలో వృత్తిపరమైన హైరార్కీ ఉంది. బాటంలో పాకి వృత్తి కులాలు ఉన్నాయి, ఆ దానిపైన చర్మకార వృత్తి కులాలు ఉన్నాయి, దానికి పైన
వేరే వేరే వృత్తి కులాలు ఉన్నాయి. మేము నేత కానీ మేము నేస్తాము, లేకపోతే మేము శ్మశానాల్లో పనిచేస్తాము, మేము వ్యవసాయ కూలీలము అనేటువంటి రకరకాల వృత్తి కులాలు ఉన్నాయి. మూడు స్థూలంగా మూడు లేయర్లు ఉన్నాయి షెడ్యూల్డ్ కులాల మధ్య. పాకి వృత్తి కులాలు, చర్మకారు వృత్తి కులాలు, అవి కానీ రిలేటివ్లీ ఉన్నతమైనటువంటి కులాలు ఇవి ఉన్నాయి. నేనేమంటానంటే ప్రతి కులంలో కూడా ఈరోజు మూడు నుంచి ఐదు మంది తప్ప ఆ కుల వృత్తిని చేస్తున్నటువంటి వాడు ఏ కులంలో కూడా లేడు. 195 మంది వ్యవసాయ కూలీలు, డైలీ వేజ్ లేబరర్స్, లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకేదో, కానీ సేమ్ సాంప్రదాయక కుల వృత్తిని నమ్ముకొని బ్రతికినట్టు వాళ్ళు 100 నుంచి 5 మంది తప్ప, అది కూడా మ్యాక్సిమం, అంతకుమించి కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా కూడా. సో అట్లాగే ఏ రెండు కులాల మధ్య కంచపొత్తు మంచపొత్తు లేనట్టుగానే సమాజంలో ఏ రెండు కులాల మధ్య కంచపొత్తు మంచపొత్తు లేనట్టుగానే షెడ్యూల్డ్ కులాల్లో కూడా కంచపొత్తు మంచపొత్తు కాన్షియస్గా లేదు. యాక్సిడెంట్లుగా ఎట్లయితే బాహ్య వివాహాలు చేసుకుంటున్నారు, ఇక్కడ కూడా చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్. యాక్సిడెంట్లుగా ఎట్లయితే ప్రేమ వివాహాలు జరుగుతున్నాయో సమాజంలో, ఇక్కడ కూడా ప్రేమ వివాహాలు యాక్సిడెంట్లుగా జరుగుతున్నాయి తప్ప కాన్షియస్గా జరిగేటువంటివి ఎక్కడైనా జరిగినా కానీ ఒక పెద్ద ఒక స్థాయి చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల మధ్య తప్ప ఎక్కడ జరగడం లేదని కూడా నేను చెప్పదలుచుకున్నా. సో వృత్తిపరమైన హైరార్కీ ఉంది షెడ్యూల్డ్ కులాల మధ్య. అట్లాగే నొమాడిక్ సెమీ నొమాడిక్ స్థిర జీవితం అనేటువంటి ఒక వ్యవస్థ కూడా ఉంది షెడ్యూల్డ్ కులాల మధ్య. అట్లాగే జనాభా అత్యధికంగా ఉన్నటువంటి 1-2 కులాలు, అట్లాగే జనాభా చాలా తక్కువగా ఉన్నటువంటి అనేకమైన కులాలు అనేటువంటి వ్యత్యాసం ఉంది షెడ్యూల్డ్ కులాల మధ్య అనేటువంటిది కూడా ఒక వాస్తవం. సో ఇట్లా చూసినప్పుడు షెడ్యూల్డ్ కులాల మధ్య వ్యత్యాసం ఉంది, తొలగాలని చెప్పానంటే నేనేముంటానంటే ఇప్పుడు చుండూరు ఉద్యమం జరుగుతూ ఉంది. చుండూరు ఉద్యమం జరుగుతున్నప్పుడు నంబూరు రెడ్లందరూ కలిసి సర్వజనాభ్యుదయ పోరాట సమితిని పెట్టారండి నంబూరులో. సర్వజనాభ్యుదయ పోరాట సమితి పెట్టి 144 సెక్షన్ అమల్లో ఉండగానే ఏసీ గుంటూరు ఏసీ కాలేజీ హాస్టల్ మీద పడి రెడ్లంతా కూడా అక్కడ దళిత విద్యార్థుల్ని తరుముకొని కొట్టి వాళ్ళ పెట్టెలు సర్టిఫికేట్లు పళ్ళ్యాలు దుప్పట్లు అన్ని చిందరవందర చేసేశారు 144 సెక్షన్ అమల్లో ఉండగానే సర్వజనాభ్యుదయ పోరాట సమితి రెడ్లు. నేనేమంటానంటే దళిత ఉద్యమాలలో ఒక పంపిణీ న్యాయం కావాలి, ఎవరి వాటా రిజర్వేషన్లు వాళ్ళు పంచుకుందాము, ఐక్యతకి పునాది ఏర్పడుతుంది, మన మధ్య నమ్మకాలు ఏర్పడతాయి, కలిసి బ్రతకడానికి కలిసి పోరాడడానికి వీలవుతుంది అని చెప్పి నేను మాదిగలు ముందుకొచ్చి పోరాడుతున్నప్పుడు ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాల మహానాడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఎట్లా అభివర్ణిస్తున్నానంటే ఆనాడు మాదిగలు మాలలు కలిసి ఉండి చుండూరు ఉద్యమం జరుపుతూ ఉంటే సర్వజనాభ్యుదయ పోరాట సమితి పేరుతో ఆ రోజు దళితులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో సర్వజనాభ్యుదయ పోరాట సమితి, అలాంటి పుట్టుకే తప్ప మాల మహానాడు పుట్టుకు కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పుట్టుకు కానీ అంతకంటే గొప్పదని నేను అనుకోవట్లేదు. వర్గీకరణ వ్యతిరేకం ఏందండి అంటే నువ్వు తిన్నవాడే తినాలా కుండకాడ 59 కంచాల్లో పంచమంటున్నావు, రిజర్వేషన్లకు ఉండని, అది ఎన్నైనా ఉండని, ఎన్నైనా ఉండని, రిజర్వేషన్లకు ఉండని, 59 కంచాల్లో పంచండి అవకాశం అని మేమంటూ ఉంటే అట్లా కాదు, కుండ ఉమ్మడిగా ఉండాలి, ఎవడు జవురుకోగలిగితే ఎవడు తినగలిగితే ఎవడు అందుకోగలిగితే వాడిదే అనేటువంటి వాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికాడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు, ఇది ఎంత దుర్మార్గమైన వాదన. ఇది ఆ రోజు అంబేద్కర్ గాంధీల మధ్య వాదన జరిగినప్పుడు గాంధీ వారసులు బ్రతికుంటే, ఇదిగో మీరు గాంధీ వారసులు బ్రతికుంటే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంధీ వారసులు. ఏది కమ్యూనల్ అవార్డు సందర్భంలో జరిగినటువంటి చర్చల్లో గాంధీ కూడా సిగ్గుపడేవాడు, గాంధీ వారసులు కూడా సిగ్గుపడుతున్నారు. ఈరోజు మీరు ముందుకు తీసుకొస్తున్నటువంటి వాదనలను చూసే సాంకేతికమైనటువంటి అంశాలు కానే కావు. నేనేమంటున్నా అంటే ముందు పంచుకుందాం తర్వాత పెంచుకుందాం, ఎన్ని ఉన్నాయో పంచుకుందాం తర్వాత పెంచుకుందాం అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే వర్గీకరణకు ముందు 500 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 500 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ 500 సీట్లు ఎట్లా భర్తీ అయ్యాయి అంటే 50 సీట్లు మాదిగలు మిగిలిన కులాలన్నీ తీసుకుంటే దాదాపు 450 ఎంబీబీఎస్ సీట్లు ఒక్క మాల కులానికే పోతూ ఉండేవి.
అటువంటిది ఏబిసిడి అయిన తర్వాత కనుక గమనించినట్లయితే ఒక 30 సీట్లు రెల్లి కులం వాళ్ళకి, 250 సీట్లు మాదిగ అనుబంధ కులాలకి, 220 సీట్లు మాత్రమే వాళ్ళ జనాభా సంఖ్యను బట్టి మాల అనుబంధ కులాలకి, 30 సీట్లు ఆది ఆంధ్రులకి. అట్లా పంపిణీ న్యాయం జరిగింది. అంటే అది ఎక్కడన్నా కానీ, ఎక్కడన్నా కానీ నేను చెప్తున్నా, నేనేమంటున్నానంటే పంపిణీ న్యాయము ఇక్కడ జరుగుతున్న వాటి గురించి నువ్వు మాట్లాడయ్యా. పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రి నువ్వయ్యావా, అవతల వాళ్ళు అయ్యారా? నువ్వయ్యావా అవతల వాళ్ళు అయ్యారయ్యా? అట్లా కాదు, ప్రభుత్వ అధికారులుగా నువ్వయ్యావా అవతల వాళ్ళు అయ్యారా? అవి మాట్లాడరు మీరు. అట్లా కాదు, తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత ఉందో దాని తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం కూడా రావట్లేదని చెప్పారంటే మీరు నువ్వు అంబేడ్కర్ ఎట్ని అంటున్నావు? అట్లా మాట్లాడదు సెగ్రిగేటింగ్గా. ఎందుకంటే నువ్వు భారత పౌరుడువా, నువ్వు తెలంగాణ మనిషివా నాకు ఇక్కడ చెప్పు. అట్లా కాదు, నువ్వు తెలంగాణ మనిషివా భారత పౌరుడా నాకు అట్లా చెప్పాలి. వర్గీకరణ విషయంలో మాదిగల్ని బలపరిచే విషయంలో నువ్వు మాదిగ వ్యక్తివా లేకపోతే భారతీయుడువా, నువ్వు తెలంగాణ వాదివా నాకు చెప్పు ముందు కదా. నువ్వు అట్లా చెప్పు మరి. నేనేమంటున్నానంటే వర్గీకరణ జరిగి తీరాల్సిందే. వర్గీకరణకు నేను ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరు? ఐఏఎస్ అధికారి, జేడీసీలో 25 ఏళ్ల క్రితం ఒక అతి తెలివితో కూడినటువంటి వాదన తీసుకొచ్చాడు. ఏమిటి అతి తెలివితో కూడినటువంటి వాదన అంటే, తమ్ముడు ఉభయ కుశిలో పరిగా వర్గీకరణ సాధ్యమేనయ్యా. ఎట్లా సాధ్యం అంటే, వ్యవసాయ కూలీలు, మున్సిపల్ వర్కర్సు, చెప్పులు కుట్టేవాళ్ళు, జోగినీయులు, లేకపోతే శ్మశానాల్లో పనిచేసేవాళ్ళు, ఇంకా చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునేవాళ్ళు, డైలీ వేజ్ లేబరర్సు, వీళ్ళందరినీ ఏ గ్రూపులో పెడదాం? అతి వల్నరబుల్ కండిషన్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఏ గ్రూపులో పెడదాం? వాళ్ళ కులం ఏదైనా కావచ్చు, అట్లా పెడదాము. బి గ్రూపులో ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు, మధ్య రకమైన ఆదాయాలు ఉన్నవాళ్ళు, ఇట్లా ఒక రకంగా తినగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ కులమైనా కానీ మధ్య గ్రూపులో, బి గ్రూపులో పెడదాము. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రూప్ వన్లు, ఇలాంటి పెద్ద పెద్ద ఆదాయ మార్గాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆఖరి గ్రూపులో, సి గ్రూపులో పెడదాం. అప్పుడు ఏ కులంలోని ఏ పేదవాడు కూడా రిజర్వేషన్ల పొందేటువంటి అవకాశం నుంచి తప్పించుకోజాలడు, కాబట్టి ఇట్లా పెట్టుకుందామయ్యా, బాగుంది కదా అని చెప్పన్నాడు ఆయన. దానికి ఒక ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసి ఆయన వార్తాపత్రికలో ఉభయ కుశిలో పరిగా వర్గీకరణ సాధ్యమే అని చెప్పి ఒక వ్యాసం రాశాడు. ఇది వింటే, ఈ ఆర్గ్యుమెంట్ వింటే వెలుపలి కులాల వాళ్ళు చప్పట్లు కొడతారు. భలే ఉంది జేడీ సీలింగ్ గారు, మీరు తీసుకొచ్చిన ఆర్గ్యుమెంట్ చాలా కరెక్ట్ అని చెప్పి నేను అంటారు. నేనేమంటానంటే ప్రతి గ్రూపులో కూడా మళ్ళీ అక్కడ మాలనే ఉంటారు. అట్లాంటి అతి తెలివితో కూడినటువంటి వాదన ఆయన తీసుకొచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే అసలు చొరవ తెలివితేటలు, చురుకుదనం అనేటువంటి విషయంలో కూడా షెడ్యూల్డ్ కులాల మధ్య తేడాలు ఉన్నాయి అనేటువంటి సంగతి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అంటున్నా. తెలివితేటలు, చొరవ, చురుకుదనం అనేటువంటి డైనమిజం అనేటువంటి విషయంలో కూడా షెడ్యూల్డ్ కులాల మధ్య తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా. సో షెడ్యూల్డ్ కులాల మధ్య చొరవ, చురుకుదనము, తెలివితేటలు అనేటువంటి, అంటే స్టేట్ యాక్సెస్ కులాలు ఉన్నాయి, స్టేట్ యాక్సెస్ లేని కులాలు ఉన్నాయి, అవకాశం పొందేటువంటి కులాలు ఉన్నాయి, అవకాశం దగ్గరికి చేరుకోలేని కులాలు ఉన్నాయి. ఈ వాస్తవ స్థితిని కూడా గుర్తుపెట్టుకొని రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ, నేనేమంటానంటే రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకి సాంకేతిక పరమైన అడ్డంకులు ఎవరు కల్పించినా కూడా అది సారాంశంలో వర్గీకరణ వ్యతిరేకమే తప్ప వేరే కాదని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సూత్రప్రాయంగా వర్గీకరణ సబబే లేదు, వర్గీకరణ న్యాయమే, రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ న్యాయమే అని చెప్పానంటే మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా సాంకేతికమైన వర్గీకరణ సబబే అంటూనే 99 సాంకేతికమైన, 99 లీగలిస్టిక్ విషయాల్ని అడ్డు తీసుకొచ్చి ఎట్లా సాధ్యం అవుద్ది అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకులే తప్ప వర్గీకరణ అనుకూలులు కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మిత్రులారా, నేనేం కోరుకుంటున్నానంటే మీ నుంచి ఆఖరి వాడు డక్కలోడు, చిందోడు, బైండ్లోడు ఎవడైతే ఉన్నాడో,
లేకపోతే మిగిలిన చిన్న చిన్న కులాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశం కల్పించడం ఎట్లా, జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం ఎట్లా అనేటువంటిది దాని గురించి మాట్లాడుకొని దానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలని లీగలిస్టిక్ అంశాలని అవి ముందు పెట్టుకొని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఇట్లా అన్నారు కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి ఇది అడ్డుగా ఉంది కదా దీనికి ఎట్లా అనేటువంటి అంటే ఆటంకంగా ఉండ నేనేమంటానంటే ఒక ఉదాహరణ చెప్తా. వర్గీకరణ కొట్టేశారు చిన్న ఈవీ చిన్నయ్య కేసులో. నేను మేమంతా కూడా చలో అసెంబ్లీ పెట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చలో అసెంబ్లీ పెట్టేసి మేము ధర్నా చేస్తున్నాము. ధర్నా చేస్తుంటే 2010 డిసెంబర్ 10 నాడు రాజశేఖర రెడ్డి తీర్మానం చేయించి మా దగ్గరికి పంపించాడు. అసెంబ్లీలో తీర్మానం చేసామయ్యా కేంద్రానికి పంపిస్తూ రికమెండేషన్ని లేవండి మీరు అని చెప్పి పోలీస్ కమిషనర్ వచ్చి మాట్లాడాడు. మీరు ఎవరండి అసలు చెప్పడానికి, వాళ్ళు అసెంబ్లీ నుంచి ఎవరిని వచ్చి మాట్లాడితే మేము లేస్తామో లేకపోతే లేదు అని చెప్పన్నాం. అప్పుడు మళ్ళీ ఇదే మాదిగ మంత్రులు వీళ్ళంతా ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేశాము కేంద్రానికి రికమెండ్ చేస్తూ మీరు లేవచ్చిక మన పోరాటం ఇక కేంద్రానికి మారింది ఢిల్లీకి కాబట్టి మీరు లేండి అని చెప్పి నేను అని అన్నారు. అయిపోయింది. అదే అన్ని పార్టీలు బలపరచినాయి. తమాష ఏంటంటే 2 సార్లు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్మానాలు జరిగినాడు కానీ ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా అసలు చట్టమే జరిగినాడు కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి మాల లెజిస్లేటర్స్ అందరూ కూడా ఏకగ్రీవం కావడానికి తోడ్పడ్డారు. వాళ్ళంత మంచి వాళ్ళని నేను చెప్పదలుచుకున్నాను. నేను మాల వారిలో చాలామంది అంబేద్కరైట్లు ఉన్నారు, చాలామంది బహుజనవాదులు ఉన్నారు, చాలామంది బుద్ధిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వర్గీకరణ వ్యతిరేకవాదుల నోళ్లుగా భయపడి దౌర్జన్యకరమైనటువంటి వాదనలకు భయపడి వాళ్ళు బయటపడలేకపోతున్నారే కానీ డాక్టర్ గోపినాథ్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఒక అబ్బాయి మాతో పాటు కలిసి పనిచేసాడు మిత్రుడు, పాలడుగు రమేష్. పాలడుగు రమేష్ ప్రకాశం జిల్లా మాల వర్గీకరణకు అనుకూలంగా స్పష్టంగా ఒక వీడియో తీశాడు. అది నేను మన నిజం మిత్రుడే తీశాడు, అది నేను పెడతాను. మేమంతా కలిసి పనిచేసాం. సత్యమూర్తి గారు, పద్మారావు గారు, తారకం గారు, మేము అందరితో కలిసి పనిచేసినటువంటి మిత్రుడు అతను కూడా. అతనికి బెదిరింపులు వస్తున్నాయి ఈరోజు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని నేనేమంటే ఖచ్చితంగా దీనికి అనుకూలంగా అంటే సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ రోజు శాసనమండలి పునరుద్ధరణ చేసుకోవాల్సి వచ్చింది. శాసనమండలి పునరుద్ధరణ చేసుకోవాల్సి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్షాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. అనుకూల పక్షాలన్నీ 9 పక్షాలు బయటికి వెళ్ళినాక సింగిల్ పార్టీగా తీర్మానం చేసుకొని ఢిల్లీకి పోయి యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒక్క పార్టీ తీర్మానం సింగిల్ పార్టీ తీర్మానంగా చేసుకొని పోయి అక్కడ రాజ్యాంగ సవరణ చేయించుకొని వచ్చి శాసనమండలి పునరుద్ధరణ చేశాడు. అదే రాజశేఖర రెడ్డి ఆ తీర్మానం కంటే ముందు అన్ని పార్టీలు బలపరిచిన తీర్మానంగా వర్గీకరణ తీర్మానం చేయించాడు కానీ దాన్ని మాత్రం అక్కడ నానబెట్టేశాడు. అంటే వాళ్ళకు కావలసిన సింగిల్ పార్టీ తీర్మానమైనా అక్కడ ఏమంటాము అమెండ్మెంట్స్ జరుగుతాయి, రాజ్యాంగ సవరణ జరుగుతాయి కానీ వాళ్ళకు వద్దనుకున్నది అన్ని పార్టీల తీర్మానమైనా ఏకగ్రీవ తీర్మానమైనా వాళ్ళు అక్కడ చేయించరు. ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను కోరేది ఏంటంటే మాలవారిలో చాలామంది సామాజిక న్యాయవాదులు ఉన్నారు, పంపిణీ న్యాయవాదులు ఉన్నారు, అంబేద్కరైట్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ న్యాయమైంది, మాదిగలు చేసే పోరాటం మాలవారికి వ్యతిరేకం కాదు కాబట్టి దీనికోసం ముఖ్యమంత్రి త్వరగా తేల్చి చట్టం చెయ్యి అని చెప్పి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, గవర్నరు, ఏవైతే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మాల పెద్దలు అని చెప్పి మాల పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిపాదిస్తున్నాను ఈ వేదిక మీద నేను చెప్పి నేను కోరుతూ ఉన్నా. సో నిజంగా వర్గీకరణ జరిగితే మన మధ్య నమ్మకాలు ఏర్పడతాయి. ఎవరి వాటా రిజర్వేషన్ వాళ్ళ పొందగలిగేటువంటి ఒక గ్యారంటీడు కండిషన్ కనుక మన మధ్య ఉన్నట్టయితే విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో ఏవైతే రాజ్యాంగం పొందలేనటువంటి వాళ్ళకి ఇస్తూ ఉందో అవి డిస్ప్రపోర్షనేట్గా పొందకుండా ఎవరు వాటా వాళ్ళు పొందేటువంటి పరిస్థితి మన మధ్య ఉండగలిగినప్పుడు మన మధ్య నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ద్వారా ఐక్యత ఏర్పడుతుంది. ఆ ఐక్యత ద్వారా మరిన్ని అవకాశాలు సాధించుకోవడానికి ఏర్పడుతుంది తప్ప అట్లా కాకుండా ఒక పక్క పైకి మౌనం వహిస్తూ లేదా అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ
మరొకవైపు వర్గీకరణ వ్యతిరేకవాదులందరికీ ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము మాదిగలు మాలలు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్లే విడిగానే ఆర్గనైజ్ కావాలి. అసలు ఇప్పుడు నేనేమంటానంటే, నేను మాల అని చెప్పుకుంటే నీ ప్రపోర్షన్కి నువ్వు లిమిట్ కావాలి వాస్తవంగా, కానీ నువ్వు మాల అని చెప్పుకోకుండా ఏం చెప్పుకుంటున్నారు ఈరోజు? మేము ఎస్సీ, మేము దళిత్, మేము అణగారిన, మేము బహుజన, మేము అంబేడ్కరేటు, మేము బుద్ధిస్టు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇట్లా చెప్పడం ద్వారా నేనేమంటున్నానంటే, సామాజిక వనరుల దొంగతనానికి పాల్పడుతున్నారు మీరు అని నేను చెప్పదలుచుకున్నాను. మీరు సామాజిక వనరుల దొంగతనానికి పాల్పడకుండా ఉండాలంటే, మేము మాలా, మేము ఇంతమంది ఉన్నాము, మా రేషియో, మా పాపులేషన్ ఎంత ఉంది, మా జనాభా ఎంత ఉందని మీరు నేరుగా చెప్పండి. అప్పుడు మాదిగలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అట్లా కాకుండా మీ జనాభా అబ్స్ట్రాక్ట్ చేసి, జనరలైజ్ చేసి, నువ్వు 20% మీద ఖర్చు వేసేటువంటి ప్రయత్నంలో నువ్వు కనుక చేసినట్లయితే ఇది సామాజిక వనరులు దొంగతనం అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కొన్ని విషయాల్లో బహుజన అనడం ద్వారా 85 మీద నువ్వు ఖర్చు వేయదలుచుకున్నావు. నువ్వు నాయకత్వ ఖర్చునేమో 85 మీద వేయదలుచుకున్నావు, రిజర్వేషన్ అవకాశాల మీదనేమో 20% మీద వేయదలుచుకున్నావు. కాబట్టి నేనేమంటున్నానంటే, మేము మాలలమి, మా జనాభా ప్రపోర్షన్ ఇంతుంది, మాకు ఇంత రావాలని వాస్తవికంగా మాట్లాడడం మొదలుపెట్టండి, నిజంగా మాట్లాడడం మొదలుపెట్టండి. అబ్స్ట్రాక్ట్ చేయొద్దు, నిజాలని కప్పెట్టద్దు, నిజాలని జనరలైజ్ చేయొద్దు, నిజాలని అంకెల్లోకి ఎత్తండి. నిజాలని జనరలైజ్ చేయకుండా, లేకపోతే అబ్స్ట్రాక్ట్ చేయకుండా నిజాలని అంకెల్లోకి ఎత్తి, మేము ఇంత పర్సెంట్ ఉన్నాము, మాకు ఇంత రావాలని చెప్పి మాట్లాడండి. అట్లా కాకుండా మీరేమో చెప్పులు డప్పులు వేసుకుంటారు మీ పుస్తకాల మీద. కత్తి పద్మనాభరావు గారు దళితుల చరిత్ర పార్ట్1, పార్ట్2, 10 తీశాడండి. ఒక పుస్తకంలో మాదిగలు కుట్టిన ముతక చెప్పులు చోడు బొమ్మేస్తాడు, కానీ ఎక్కడ కూడా మాదిగ శబ్దం లేకుండా దళితుల చరిత్ర రాస్తాడు ఆయన. మాదిగల శబ్దం లేకుండా దళితుల చరిత్ర రాస్తాడు కత్తి పద్మనాభరావు గారు. మాదిగలు కుట్టిన చోడు మాత్రం ఆయన పుస్తకం మీద వేసుకుంటాడు. సతీష్ చంద్ర గారు, ఆయన పంచమవేదం పుస్తకం తీశాడు. పంచమవేదం పుస్తకం మీద ఒక తాటాకు మంటలో డప్పు కాగబెట్టుకుంటున్నటువంటి పిల్లోడు బొమ్మేస్తాడు, కానీ వర్గీకరణ గురించి ఆయన రాస్తాడు కదా, కలువని కనుపాపలని పోయం ఉంది. ఆ పోయంలో ఆయన ఏం రాశాడంటే, వర్గీకరణ గురించి, నపుంసుకుణ్ణి కట్టుకున్న అక్కా చెల్లెళ్ళ సౌతి పోరులాగా ఉందని రాశాడు. నపుంసుకుణ్ణి కట్టుకున్న అక్కా చెల్లెళ్ళ సౌతి పోరులాగా ఉందంట. ఆయనేమో బొమ్మ అది లక్ష్మి గారు ఉన్నారు, ప్రముఖ బుద్ధిస్టు, సీనియర్ కాలమిస్టు. ఎక్కడ కూడా వర్గీకరణ లేకుండా ఆయన 30 ఏళ్ళ నుంచి కాలమ్స్ రాస్తూ ఉంటాడు ఆయన. ఇక మీడియా విశ్లేషకుడు, సామాజిక విశ్లేషకుడు గంటా చక్రపాణి గారు అని చెప్పంటాడు. ఏ నాడు ఎక్కడ కూడా ఆయన వర్గీకరణ గురించి ఎక్కడ మాట్లాడిన పాపాన్ బాగలేదు మీడియా ముందు ప్రముఖంగా. ఆయన పరిస్థితి అది. సో ఇట్లా ఏంటిది మీకేమో, మేమంతా ఎస్సీలు అంటారు, మీకు డప్పు చెప్పు కావాలి, వెలుపల కులాల వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ముందు చూపెట్టుకోవడానికి మాదిగలు డప్పు కావాలి, మాదిగలు చెప్పు కావాలి మీకు, కానీ మాదిగ శబ్దం లేకుండా చరిత్రలు రాస్తారు, మాదిగ శబ్దం లేకుండా మాదిగలను చిన్నపుచ్చుతూ సంస్కృతీకరిస్తారు. మరొక పక్క మాదిగలు ముందుకు తీసుకొచ్చినటువంటి హేతుబద్ధీకరణ అనేటువంటి విషయం మీద మీకు మాట్లాడడానికి నోర్లు రావు, మాట్లాడరు. ఇప్పటికీ కూడా మీరు అబ్స్ట్రాక్ట్ చేసి మేము ఇంతమంది అని మీరు అంటాం లేదు. మేము ఎస్సీలమి, మేము దళితులమి, మేము బహుజనులమి, మేము అంబేడ్కరేట్లమి, మేము బుద్ధిస్టులు అంటున్నారు, కానీ మేము మాలవారం అయ్యా, మేము ఇంతమంది ఉన్నాం అంకెళ్ళు, మా అంకెలు ఇవి అని చెప్పి చెప్పండి వాస్తవం కా. అట్లా చెప్పకుండా మీరు ఏంటి దౌర్జన్యకరమైనటువంటి అబ్స్ట్రాక్ట్? అగ్రకులాలా మీరేమన్నా? అగ్రకులాలా అని అగ్రకులాల వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి ఏం చేశారు? ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్టీ సెల్లు, మహిళా సెల్లు, మైనారిటీ సెల్లు, అసలు జనాన్నందరినీ కూడా పక్కకు పెట్టేసి 15% కూడా లేనటువంటి వాళ్ళు జనరల్ లీడర్షిప్లో ఉన్నారు, జనరల్ లీడర్షిప్లో ఉన్నారు. ఆ రకంగా ఈరోజు ఒక రిలేటివ్లీ అగ్రకులంగా రూపొందినటువంటి మాలకులస్తులు ఈరోజు సాపేక్షికంగా అగ్రకులంగా రూపొందినటువంటి మాలకులస్తులు ఈరోజు వాళ్ళు ప్రజాస్వామీకరణ చెందాలి. తక్షణమే వర్గీకరణకు అనుకూలవాదులు ఎవరైతే ఉన్నారో మాలమిత్రుల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. మాదిగలు ముందుకు తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణని మేము బలపరుస్తున్నాము, మేము స్వాగతిస్తున్నాము, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి బలపరుస్తూ మాట్లాడండి.
కూర్చోవడానికి సిద్ధంగా నేను చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ గారికి, అట్లాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.